12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు నా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందని, నైతికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పార్టీ మారుతానని అన్నారు. సీఎం కేసీఆర్ ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ప్రజా సమస్యలపై కలుద్దామంటే మంత్రులు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదని విమర్శించారు. వ్యాపారాలే ముఖ్యమనుకుంటే టిఆర్ఎస్ లోకే వెళ్లేవాడని అన్నారు. మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినప్పుడు ఎవరు ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏమి మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా ఒక నైతిక విలువలు వదిలేసి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వాళ్ళు పోయిన మాట వాస్తవం కాదా? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధిష్టానం కానీ ఏం చేయలేకపోయినారు. నేను కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా అడుగు అడుగున కాంగ్రెస్ పార్టీలో గత 2014 తర్వాత అవమానించిన ఏమి ఇయ్యకపోయినా పార్టీ కోసం నేను ఎట్లా కష్టపడినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపుల కోసం లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ ఏ విధంగా కష్టపడినో నేను పార్టీ దూరంగా ఉన్నా సరే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ చేయకున్నా నాకు తెలుసు. కానీ నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మనకు ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకునే అధికారం స్వేచ్ఛ పార్టీ మారాలనుకున్నప్పుడు మారే స్వేచ్ఛ మన అందరికీ. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలకు పోవడం లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఒక నైతిక విలువలున్న మనిషిగా ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీకి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా. అది తప్ప, అది మోసమా, అది అన్యాయమా, నమ్మక ద్రోహమా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.